రాజస్థాన్ రాష్ట్రంలో మానవత్వం మంటగలిసే దారుణ సంఘటన చోటు చేసుకుంది. కొడుకును అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే అతి కిరాతకంగా హత్య చేశాడు. గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వాలనే మూఢనమ్మకం, అంధవిశ్వాసం కొడుకును దూరం చేసుకునేలా చేసింది. అన్నతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బండరాయితో కొట్టి కొడుకుని చంపేశాడు. భరత్పూర్ జిల్లా కోరి గ్రామానికి చెందిన ఇంద్రజిత్ యాదవ్ అనే వ్యక్తి గుప్త నిధులు అనే దురాశతో కొడుకును కడతీర్చాడు. అన్నతో కలిసి కొడుకైన రాజ్వీర్ జాద్ను నరబలి ఇచ్చాడు. బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని ఇంటి పక్కన ఉన్న ప్రదేశంలో కాల్చి బూడిద చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో విషయం బయటపడింది. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు. మూఢ విశ్వాసాలు కన్న కొడుకునే హత్య చేసేలా చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో మానవత్వం మంటగలిసే దారుణ సంఘటన చోటు చేసుకుంది. కొడుకును అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే అతి కిరాతకంగా హత్య చేశాడు. గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వాలనే మూఢనమ్మకం, అంధవిశ్వాసం కొడుకును దూరం చేసుకునేలా చేసింది. అన్నతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బండరాయితో కొట్టి కొడుకును చంపాడు. భరత్పూర్ జిల్లా కోరి గ్రామానికి చెందిన ఇంద్రజిత్ యాదవ్ అనే వ్యక్తి గుప్త నిధులు అనే దురాశతో కొడుకును కడతీర్చాడు. అన్నతో కలిసి కొడుకైన రాజ్వీర్ యాదవ్ను నరబలి ఇచ్చాడు. బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని ఇంటి పక్కన ఉన్న ప్రదేశంలో కాల్చి బూడిద చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో విషయం బయటపడింది. క్లూస్ టీమ్స్తో ఆధారాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు. మూఢ విశ్వాసాలు కన్న కొడుకునే హత్య చేసేలా చేసింది.